వైసీపీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోందా? ఘోర పరాజయం తరువాత పార్టీని ప్రక్షాళన చేయాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారా? అందుకే ఆ జిల్లాను అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. సడన్ గా జగన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? జగన్ ఫస్ట్ టార్గెట్ ఆ జిల్లాని ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడండి. ఊహించని పరాభవం తరువాత వైసీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ముందుగా ఆయన అనంతపురం జిల్లా మీద దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీకి జిల్లా రథసారథిగా మొదట శంకర్ నారాయణ ఉన్నారు. జిల్లాల విభజన తరువాత అనంతపురానికి పైలా నరసింహయ్య, సత్యసాయి జిల్లాకు హిందూపురం నేత నవీన్ నిశ్చల్ నియమితులయ్యారు. అయితే ప్రక్షాళనలో భాగంగా జగన్ ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో అని తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్నది రెడ్డి సామాజిక వర్గ నాయకులు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో బీసీ కార్డును ముందుపెట్టి ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాల్లో 12, 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. ఆ 2 ఎంపీ స్థానాల్లో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన సామాజిక వర్గాలైన కురుబ, బోయ సామాజిక వర్గాలకు స్థానం కల్పించారు. అన్నీ బాగానే ఉన్నప్పుడు అధ్యక్ష మార్పు గురించి ఎప్పుడూ ప్రస్తావన రాలేదు. కానీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జిల్లా అధ్యక్షులు మార్పు మీద చర్చ రావడంతో ఎవరైతే బాగుంటుందని వైసీపీ అధినాయకత్వం మీమాంసలో పడినట్లు తెలుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులకు కూడా పోటీ గట్టిగానే ఉంది. ఇన్నాళ్లు అనంతపురం సత్యసాయి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇద్దరు బీసీ నేతలు నిర్వహించారు. దాంతో మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేతలకే ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. 2 జిల్లాలకు ఒకే సామాజిక వర్గమైతే మొదటికే మోసం వస్తుందనుకుని ఒక జిల్లాకు బీసీ, మరో జిల్లాకు ఓసీ అయితే సమతుల్యత ఉంటుందని అనుకుంటున్నారట. అందుకుగాను అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శంకర్ నారాయణకు మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అలానే సత్యసాయి జిల్లాను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందంటున్నారు. దీనిమీద త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని అనుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు శంకర్ నారాయణ సుముఖంగా లేనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. శంకర్ నారాయణకు సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పనిచేయడానికి ఒప్పుకునే అవకాశముందని మరో వాదన బయటకు వస్తోంది. ఇంకోవైపు అనంతపురానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్లో ఎవరికో ఒకరికి అవకాశమివ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు రాజకీయ అనుభవం ఉన్న నాయకులకు అవకాశమివ్వాలని మరికొందరు కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. అటు సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డి సీనియర్ నాయకుడిగా జిల్లా గురించి, అలాగే తాగు సాగునీటి పట్ల అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశముంటుందని చెబుతున్నారు. అయితే వెంకట్రామిరెడ్డి జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీలో కీలక పదవుల్లో ఒకటి కావాలని కోరుతున్నారట. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి లాంటి వారికి జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందని చాలామంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జగన్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. మళ్లీ బీసీ కార్డుతోనే ముందుకు వెళ్తారా, లేక సమన్యాయం చేస్తారా, నేతలను సంతృప్తిపరచడానికి పదవితో పాటు కోటరీలో కూడా ఛాన్స్ ఇస్తారా, ఇవన్నీ తేలాలంటే వేచి చూడాల్సిందే.